పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాక్టేరులో అర్ధరాత్రి రేవ్ పార్టీ కలకలం రేపింది. బర్త్డే పార్టీ పేరుతో ఓ ప్రముఖ కళ్యాణ మండపంలో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో సుమారు 300 మంది యువకులు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు మద్యం సేవిస్తూ డాన్సులు చేస్తున్న 4 యువతులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటేరులో అర్ధరాత్రి రేవ్ పార్టీ కలకలం రేపింది. బర్త్డే పార్టీ పేరుతో ఓ ప్రముఖ కళ్యాణ మండపంలో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో సుమారు 300 మంది యువకులు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు మద్యం సేవిస్తూ డాన్సులు చేస్తున్న 4 యువతులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతున్న పరిస్థితి, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? పోలీసుల విచారణ ఏ రకంగా సాగుతోంది? బలరాం, పెనుమంట్ర మండలం మాస్టేర్లో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపంలో పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు జరుగుతున్న సందర్భంలోనే అర్ధరాత్రి దాటిన తర్వాత 4 యువతల్ని తీసుకొచ్చారు. ఈ పుట్టినరోజు వేడుకలు ఎవరైతే తీసుకొచ్చిన తర్వాత రేవ్ పార్టీ తరహాలో అక్కడ డాన్స్ ఏ విధంగా ఉంటాయి అదే తరహా డాన్స్ లోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ కళ్యాణ మండపాన్ని చుట్టుముట్టారు. చుట్టుముట్టిన తర్వాత డాన్సులు జరుగుతున్న సందర్భంలోనే దాడులు నిర్వహించి వారందరినీ అదుపులో తీసుకున్నారు. 4 యువతులను అదుపులో తీసుకోవడంతో పాటు మరో 3 నిర్వాహకులను కూడా అదుపులో తీసుకుని విచారించారు. ఈ రోజు ఉదయం కూడా వారందరినీ కూడా విచారించినటువంటి పరిస్థితి అయితే నడిచింది. ఈ తరహాలో పుట్టినరోజు వేడుకలనే ఈ తరహాలో జుగుప్సాకరమైనటువంటి ఏదైతే మన సంస్కృతి విశ్వ సంస్కృతిని ఈ రకమైనటువంటి పుట్టినరోజు వేడుకల్లో నిర్వహించడాన్ని గ్రామస్తులు కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అత్యంత ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో జరిగినటువంటి పుట్టినరోజు వేడుకలకి నగరాల నుండి 4 యువతుల్ని తీసుకొచ్చారు. ఏదైతే ఈ 4 యువతులు ఎక్కడ వారు, ఎలా ఎక్కడికి వచ్చారు, గతంలో కూడా ఈ తరహా పార్టీల్లో పాల్గొన్నారా, వీరి సంగతి ఏంటి, వీరి యొక్క చరిత్ర ఏంటి అనే విషయంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ తరహా సంఘటనలు ఈ ప్రాంతంలో నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను కూడా పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి. పెనుమంట్ర ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బంది కూడా ఆ ప్రాంతానికి వెళ్లి వీరందరినీ కూడా అదుపులో తీసుకుని FIR అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతోంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ. మురళీకృష్ణరాజు.